AOC road in Musuves and the Pranakal Sidhamay, Stanikul Kotun was Ranchina, Upegon Lekapende, Stanikula Vadan Mapletra, the Radha Krishna Dister. Army Adikarlaku, Ibandi Kalutunan and Epadalo, AOC Center Mundi, Darlo Nai, we can do a Kuwaito, close just some and Chapman and the to Stanikul Kontavar Kavi and Weapon Jason Arbilu, Kakaku Kalanga would I to Giant Action Committee or Paddy to Adikarlaku Paddy to Prabutan to Valu, Poratuna, Okavela, Darlo Musuves, Valakuna, Ibandulanti, Patana, Rodu, Entavakulu, Upeg in Choko Galutar and Adanta, Manatamata and Stanikul Nairu. Adikar limit Narente, Maki Bandi Undi, Rakshan Samanich and Bandruna, I close the Samanisoko, Jipuner Miru, in no Eluga road to Vinay Kutner. Ukavela put road to close this day, Mikelanti Bandulunda, Mirain Gortuner. Hello, Valu Jipi, the Vasal correct, Kaga and Telemu, plane letter to putti Perina Ponuch, maybe he wrote in Lulu, famous to Drumu, Kabati, wrote in a Narskuda Votum, upper road to Lulu, Narskuda Bello, Bandlochina, Bahana, Chip, Jalabo, Chara, Peripe, the Kabati, Vajipi, Vasal, Kaga and Telemu. Mark alternate land, which Maka Walu, and you wrote in Banjotan, Mayaka Kurika. Mir Elandi Bandler Kunari road closes. Name you know Elanunchi, a business chestnut, sir. If we Shadanga road closes, Mamuma family under road meet Pertham. Put Mark very option lady, put Mark customer Ravalana, Powalana, Mempodankina, main road Ide. If we did block chase, Mutami, Batagranki, sir, put Batagranki, Lekunda, Ipota, business Lekunda, Ipota, Ravalana, Powalana, Koda, Yamunda. దయచేసి దీని గురించి ఏమైనా మంచి చేసుకుంటే బాగుంటది సార్ అందరికీ బాగుంటది ఒకసారి చెప్పండి మీరు కమిటీగా ఏర్పడ్డారు ఇటు ప్రభుత్వం తోటి ఇటు ఆర్మీ అధికారుల తోటి కలిసి పోరాడుతున్నారు కోర్టు వరకు కూడా వెళ్ళారు ఎట్లా ఏ విధంగా మీరు దీనికి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు గత సంవత్సరం బట్టి ఈ ఆర్మీ అధికారులు ఈ రహదారిని మూయటం అనేది మల్కాజ్గిరి అసెంబ్లీలో ఆల్వాల్ మల్కాజ్గిరికి చాలా ఇబ్బందిగా చేసి దీన్ని ఆర్మీ అధికారులతో నిరంతరం ఇది చేస్తూ గవర్నర్ గారి దగ్గరికి కూడా దీన్ని మెమోరాండం ప్లానింగ్ చేసి ఇచ్చేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే గవర్నమెంట్లో కొంత కదలిక వచ్చినది దీన్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ అందరికీ కన్వీనెంట్గా ఉండే మార్గాల్లో ఇస్తామని ఆర్మీ అధికారులు ఇటు ప్రభుత్వం మాకు మాట ఇచ్చినది జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు కింద మల్కాజ్గిరి ప్రజలకు ఈ మంచి రహదారి ఏర్పడేటట్టు ప్రభుత్వం తరఫు కింద శ్రమించి కృషి చేయగలమని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు కింద 1 ఇయర్ దాకా అయ్యేదాకా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హామీ ఇవ్వడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తామని ఈ ప్రజలు హామీ ఇస్తున్నామండి దానికి కమిటీ తరఫున తాము పూర్తిగా కృషి చేస్తాము మల్కాజ్గిరి వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకటి ఎదురుగా బోర్డు కూడా మనకు కనబడుతుంది ఒకవేళ క్లోజ్ చేస్తే కనుక వాళ్ళకి డైవర్షన్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు దారి మళ్లించబడింది అని కూడా ఒకటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది అంటే గతంలో రాత్రి సమయంలో దీన్ని అకస్మాత్తుగా క్లోజ్ చేసేవారు తిరిగి పిల్లవారే వరకు ఆంక్షలు కూడా విధించేవారు తర్వాత ఉదయం నుండి మళ్ళీ తిరిగి యథావిధిగా రాకపోకలు కొనసాగుతుండేవి ఈ విధంగా మొత్తానికి 30,000 వాహనాలు రోజుకి ఇక్కడ సుమారు 10 లక్షల మంది ఉంటారు వీళ్ళందరూ కూడా సుమారు 30,000 వాహనాల్లో నిత్యం ఇక్కడ నుండి రాకపోకలు సాగుతుంటారు అలాంటి వారికి ఇప్పుడు ఈ ఏబోసీ సర్కిల్ నుండి రోడ్డు కనుక క్లోజ్ చేస్తే మాత్రం పూర్తిగా నష్టపోతాము తమకు అనేక ఇబ్బందులు ఉంటాయనేది స్థానికులు చెప్తారు ప్రత్యామ్నాయ రోడ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి భారీ బడ్జెట్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రక్షణ శాఖ కూడా చొరవ తీసుకొని తక్షణమే తమ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలనేసి ఇటు స్థానికులు కోరుతున్నారు చంద్రమన్ నర్సింగ్తో రాధాకృష్ణ ఎంటివి హైదరాబాద్ సైనికపురి పరిసర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్కు రావాలి అంటే ఇకపై చుట్టూ తిరగక తప్పదు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కోక తప్పదు ఆ లాంగ్ జర్నీని మా ప్రతినిధి రమేష్ పేట్ల అందిస్తారు ఏఓసి సికింద్రాబాద్ చేరుకోవాలంటే ఆర్మీ ఏరియా నుంచి వెళ్తే 10 నిమిషాల సమయం పడుతుంది అదే ఈ ఏరియా నుంచి ట్రాఫిక్ మొత్తం క్లోజ్ చేసిన పక్షంలో వీళ్ళంతా కూడా ఇటు తిరుమలగిరి కార్ఖానా జేబిఎస్ సికింద్రాబాద్కు చేరుకోవాల్సి ఉంటుంది అయితే ఇది పూర్తిగా ట్రాఫిక్ ఉన్న సమయంలో అయితే మినిమం 45 నిమిషాల సమయం పడుతుందని చెప్పి వాహనదారులు అంటున్నారు అయితే ఈ రోడ్డు క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ వాహనదారులు పడే ఇబ్బందులు ఏంటి అన్న దానిపైన ప్రత్యక్షంగా మనం చూద్దాం ఎవరినైనా ఒక లిఫ్ట్ అడిగి ఆ వాహనం మీద వెళ్ళి జేబిఎస్ సికింద్రాబాద్కు వెళ్ళి అక్కడ వరకు ఉండే ట్రాఫిక్ ఇబ్బందులు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు మీరు అంటే మీ వర్క్స్ కోసం పోవాలంటే మీరు కంపల్సరీ ఏ రూట్ నుంచి ఉపయోగపడతారు ఏ రూట్ నుంచి వెళ్తుంటారు ఎక్కువ నేను సామాన్యంగా సఫీల్ కూడా నుంచి నాకు షార్ట్ కట్ అండి సఫీల్ కూడా ఏఓసి
మళ్ళీ ఇప్పుడు నేను సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఏఓసీ నుంచి నాకు షార్ట్ కట్ తొందరగా వెళ్ళచ్చు. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఉంటుంది వర్క్, తొందరగా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది, చాలా ఎమర్జెన్సీ ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ తిరుమలగిరి రూటు ఈ రూట్ వెళ్ళాలంటే నాకు ట్రాఫిక్ ప్రాబ్లం చాలా. అదే ఒకవేళ నాకు ఈ రూట్ బంద్ అయిపోయిందంటే నేను చాలా లాంగ్ తిరిగి పోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మాకు మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఒక ఆల్టర్నేట్ రూట్ ఇవ్వాలండి. మాకు ఒక రూట్ ఇస్తే మేము దాని ఆ రూట్ తోటి మేము వెళ్ళొచ్చు. లోపల రూట్ నుంచి నేను వెళ్ళాలంటే జస్ట్ ఒక 15 మినిట్స్ వెళ్ళిపోగలుగుతాను సార్ నేను. ఏఓసీ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్రస్తుతానికి ఆ ఏరియా మా ఎంపీ గారు ఉన్నారు సార్, చెప్పండి ఇప్పుడు ఏఓసీ ఏరియాలో పోతే ట్రాఫిక్ డైవర్షన్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ప్రజలు కూడా తీవ్ర అవసరం కూడా పోతున్నారు. ఏఓసీ రోడ్లు అయితే ఏదైతే ఉన్నదో తిరుమలగిరి నుంచి మన మల్కాజ్గిరి దాకా, అక్కడ నిన్న మేమంతా కూడా డిఫెన్స్ మినిస్టర్ తోటి కానీ, మన స్టేట్ మినిస్టర్ రావు ఇంద్రజిత్ రావు గారితో కానీ, డిఫెన్స్ సెక్రటరీతో కానీ, నేను మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మన కనకారెడ్డి గారు, ఇంకో శ్రీనివాస్ గారని హౌజింగ్ బోర్డు ఆల్ ఇండియా ప్రెసిడెంటు, ముగ్గురం పోయి పార్లమెంట్లో కలిసిన ఆయనను కలిసి లెటర్ ఇచ్చినాం. రావేంద్ర గారు ఏం చెప్పారంటే ఇది చాలా పెద్దది, 25 లక్షల మంది మన కోటి జనాభా, హైదరాబాద్ సికింద్రాబాద్లో మన కోటి జనాభాలో కూడా మల్కాజ్గిరి ఏరియాలోనే కొత్త ఇండ్లతోటి 25 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అక్కడ మల్కాజ్గిరి నుంచి సికింద్రాబాద్ క్లబ్ వైపు స్టేషన్ వైపు రావాలంటే అది ఒకటే దారి ఉంది కాబట్టి, అది చాలా 60-70 సంవత్సరాల దారి అది. ఇప్పుడు వీళ్ళు ఇమీడియట్గా 1 జనవరి నుంచి బంద్ చేస్తామని పేపర్లు వచ్చేది కాబట్టి జనాలంతా కూడా చాలా ప్రాబ్లంలో టెన్షన్లు ఉన్నారు. దానికోసమే మేము నిన్న ఢిల్లీ పోయి స్పెషల్గా మాట్లాడి చెప్పి ఆ సార్ కూడా మంచిగా డిఫెన్స్ మినిస్టర్ కూడా సానుకూలంగా స్పందించిండు. స్పందిస్తే కూడా మేము ఒప్పుకోలేదు. ఇమీడియట్గా వాళ్ళు ఫస్ట్ నుంచి డిసైడ్ అయిపోయింది, అన్ని పేపర్లలో వచ్చింది, అన్ని పేపర్లు అవన్నీ కూడా చూపించినాము. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా సర్వే చేసిండ్రు, ఆల్టర్నేట్ రోడ్డుకు దాన్ని కూడా ప్లాన్ చేసారు, 40 లక్షలతోటి ఒక ఇంజనీర్ని కూడా అపాయింట్మెంట్ చేశారని ఆ లేఅవుట్ ప్లాన్ కూడా చూపించినాం. చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఇదంతా అవ్వటానికి జిహెచ్ఎంసీ వాళ్ళు 2 ఇయర్స్ పడుతుంది అన్నారు. 2 ఇయర్స్ దాకా మాత్రం ఇది బంద్ చేయకుండా ఆపాలి, ఈ రోడ్డు కంటిన్యూ కావాలి, ఆల్టర్నేట్ రోడ్ అయ్యేదాకా కోర్ట్ ఆర్డర్ కూడా ఉందని చెప్పి కోర్ట్ ఆర్డర్ కూడా వాళ్ళకి చూపించినాం. థ్యాంక్ యూ. సైనిక్పూర్ నుంచి సికింద్రాబాద్కు రావడానికి ఉన్న ఒక ఏఓసీ రూట్ ఒకటి క్లోజ్ చేస్తే వాళ్ళు తిరిగి సైనిక్పూరి, తిరుమలగిరి, కార్ఖానా నుంచి మిగతా జేబీఎస్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా 45 నిమిషాల సమయం పడుతుంది. ఏ టైంలో కూడా ఇది అత్యంత రద్దీగా ఉంటుంది, నేషనల్ హైవే. అయితే ఏఓసీలో ట్రాఫిక్ అలౌ చేయకపోతే దానికి ఆల్టర్నేట్ రూట్స్ కనుక ఏర్పాటు చేసినట్లయితే తమకు ఈ ఇబ్బందులన్నీ పోతాయని చెప్పి ఇటు స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రమేష్ పేట్ల ఏంటి. సఫల్గూడ నుంచి సికింద్రాబాద్కు ఏఓసీ రోడ్ నుంచి కాకుండా వేరే రూట్లో వెళితే నరకమే. మామూలుగా 10 నిమిషాల ప్రయాణం ఇకపై ఎంతసేపు పడుతుందనే వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. సఫల్గూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లేటువంటి మార్గంలో వెళ్ళాం, రక్షణ శాఖ రోడ్లు దాటుకుంటూ వెళ్ళాం. కేవలం 5 కిలోమీటర్లను 10 నిమిషాల్లోనే ఆ సికింద్రాబాద్ చేరుకోగలిగాం. మరి ఒకవేళ ఈ రోడ్డును మూసివేస్తే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయమైనటువంటి రోడ్డు ఇది ఉంది కాబట్టి ఈ రోడ్లో వెళ్ళి చూద్దాం ఎన్ని నిమిషాల్లో సికింద్రాబాద్ చేరుకోగలుగుతామనేటువంటిది కూడా మనం గమనిద్దాం. ప్రస్తుతం 10:30 సమయం అవుతుంది కాబట్టి ఎంత సమయంలో అక్కడికి చేరుకోగలుగుతామో మనం చూద్దాం.
రెగ్యులర్ గా ఎప్పుడైనా ఈ రోడ్ లో మీరు వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాం అండి అప్పుడప్పుడు. ఎట్లా ఉంటుంది ఈ రోడ్ లో వెళ్తే, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈ రోడ్డు చాలా బాగుంటుంది అండి, ఇది దారుణంగా ఉంటుంది. ఈ రోడ్డు చిన్న రోడ్డు, ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతుంటుంది. ఈ రోడ్లో చాలా కష్టం అండి. ఈ రోడ్డు కొన్ని లక్షల మంది ఆ రోడ్ నుంచి ఈ రోడ్లో వెళ్ళాలంటే కష్టం అండి. మా కాలనీ ఇది, ఈ కాలనీలో 500 కాలనీలు ఉండేదండి ఈ మల్కాజ్గిరిలో. ఈ మల్కాజ్ ఈ కాలనీ అంతా ఈ రోడ్లో డైరెక్ట్ చేయాలంటే అసలు వెళ్ళడం చాలా కష్టం అండి. ఈ రోడ్లో జనరల్ గా పార్నాక అటు సైడ్ వెళ్ళాలి అంటే ఈ రూట్ వెళ్తాము, లేదా మాకు ట్యాంక్ బండ్ అటు సైడ్ నుంచి వెళ్ళాలి అని అనిపిస్తే ఆ రూట్ ఫాలో అవుతాము. ఏఎస్ఎస్ సెంటర్ చాలా కన్వీనియంట్ రూట్, మాకు ఏ సిగ్నల్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ జామ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో సిగ్నల్ సార్ ఆఫీసర్కి ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉండడం వల్ల మాకు ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు రూట్ మార్చితే మాకు ఇది కన్జెషన్ అయిపోతుంది. ప్రతి 13 lakhs ఆఫ్ మల్కాజ్గిరి ఏరియా పీపుల్ ఈ రూట్ డైవర్ట్ అయితే ట్రాఫిక్ హెవీగా జామ్ అయిపోతుంది. ఆఫీస్కి అండ్ టైంకి రీచ్ అవ్వాలి. చూశారు కదా, సఫిల్ కూడా నుంచి సికింద్రాబాద్ కు చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందో. రక్షణ శాఖ రోడ్ నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా రావడానికి సుమారు 50 నిమిషాల సమయం పట్టింది. మొత్తం 3 నుంచి 4 లక్షల వాహనాలు డిఫెన్స్ రోడ్లపైన రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. 1వ తారీఖు నుంచి మూసివేస్తే గనక ఆ వాహనాలన్నీ కూడా ఇతర మార్గాల నుంచి రావడం వల్ల తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య, అలాగే ఇతరత్ర సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గ అభివృద్ధి పైన ఏ రకమైనటువంటి దృష్టి పెడుతుందనేటువంటిది మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ ప్రభాకర్ తో అరవింద్ శర్మ, ఎన్టీవీ హైదరాబాద్. ఇది వాటి ఫోకస్. నమస్తే.